తమిళనాడుకు ఇప్పటికి తానే ముఖ్యమంత్రినని స్పష్టం చేశారు పన్నీర్సెల్వం. రాజీనామా చేసిన తర్వాత తదుపరి ఏర్పాటు చేసే వరకు తననే పదవిలో ఉండాలని గవర్నర్ కోరినట్లు సెల్వం చెప్పారు. తమిళనాడు ప్రజలతో పాటు పార్టీ ఎమ్మెల్యేల బలం తనకే ఉందన్నారు. సభలో బల నిరూపణతో తమ మెజారిటీని ప్రూవ్ చేసుకుంటాం. ఎంకేని ఎవరూ చీల్చలేరన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ. 48 గంటల వ్యవధిలోనే పన్నీర్ సెల్వం మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నీర్ సెల్వం వెనక ఎవరున్నారో గమనించాలని ప్రజలకు సూచించారు. 130 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, సీఎం పదవి చేపట్టడం ఖాయమని పార్టీ ఎమ్మెల్యేలతో శశికళ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం భారీ కాన్వాయ్ నడుమ ఇంటికి వెళ్లారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడే పరిస్థితి వచ్చింది శశికళకి. ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి పదవే ప్రమాదంలో పడుతోంది. అసలు శశికళకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి ఎలా కట్టబెట్టాలని ఎన్నికల సంఘం ప్రశ్నిస్తోంది. పార్టీ రాజ్యాంగంలో అసలు ఈ పదవి ప్రస్తావనే లేదని ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. శశికళకు పార్టీ పగ్గాలు వ్యతిరేకిస్తూ బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం ఈ నియామకాన్ని తప్పుబట్టింది. శశికళకు బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ చేసిన తీర్మానాన్ని తమకు పంపించాలని అన్నాడీఎంకేను ఆదేశించింది. పార్టీ శాశ్వత ప్రధాన పదవికి త్వరలోనే ఎన్నిక జరుగుతుందని పన్నీర్ సెల్వం ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం వ్యాఖ్యలు శశికళను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. తమిళనాట ఎప్పుడూ కనిపించని దృశ్యాలు కనిపిస్తున్నాయి. అసలు మీడియా ముందుకు రావడమే తెలియని ఏఐఎండిఎంకే నేతలు ఒకరి తర్వాత ఒకరు మీడియా సమావేశాలు పెడుతున్నారు. అయితే వంగి వంగి దండాలు పెడుతూ లేదా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ కనిపించే పన్నీర్ సెల్వం ఇప్పుడు పిడికిలి ఎత్తుతూ కనిపిస్తున్నారు. వినడమే తప్ప పలకడమే తెలియని పన్నీర్ సెల్వం ఇప్పుడు తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత తమిళ డ్రామా తారాస్థాయికి చేరింది. పరిస్థితి తమకు అనుకూలంగా మారే క్షణం కోసం అన్ని వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో అని తమిళ
జనం ఆసక్తిగా చూస్తున్నారు. నిన్న అమ్మ సమాధి దగ్గర మొదలైన హై డ్రామా గంట గంటకు మలుపులు తిరుగుతోంది. ఇటు పన్నీర్ సెల్వం క్యాంప్ రెండంచెల యుద్ధం మొదలెట్టింది. ఒకవైపు శశికళ అధికార వ్యామోహాన్ని ఎండగట్టడం, మరోవైపు అమ్మ మృతిలో కుట్ర కోణాన్ని తవ్వి తీయడం ప్రస్తుతానికి పన్నీర్ సెల్వం వ్యూహంగా కనిపిస్తోంది. అటు శశికళ వర్గం ప్రస్తుతానికి ఎమ్మెల్యేల బలం చెక్కు చెదరకుండా చూసుకోవడం మీదనే దృష్టి పెట్టింది. పన్నీర్ వర్గంతో మాటల యుద్ధానికి దిగడం కంటే అసెంబ్లీలో బల నిరూపణే ముఖ్యమని ధోరణితో ఉంది. అసెంబ్లీలో బల నిరూపణకు సిద్దమని పన్నీర్ సెల్వం ప్రకటించి శశికళ వర్గాన్ని మరింత ఆందోళనకు గురిచేశాడు. దీంతో పాటు జయ కుటుంబాన్ని కూడా కూడదీసే పనిలో పన్నీర్ వర్గం ఉండడం మరో పరిణామం. అధికార పక్షంలో ఈ డ్రామాను అటు ప్రతిపక్షం ఆసక్తిగా గమనిస్తోంది. ఎప్పటికప్పుడు బలాబలాలను బేరీజు వేస్తూ ఏమాత్రం అవకాశం చిక్కినా పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వంలో భాగం కావాలని యత్నిస్తోంది. అసలు ఈ డ్రామా అంతటికీ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఢిల్లీ నుంచి వస్తుందని ఒక వాదన. దీన్ని ఇటు పన్నీర్ సెల్వం అటు బీజేపీ ఖండిస్తున్నా ఎవరి అనుమానాలు వాళ్లకున్నాయి. దీనికి తోడు ఇప్పటిదాకా గవర్నర్ పదవి విప్పకపోవడం, ముంబై దాటి రాకపోవడంతో ఈ డ్రామా ముగింపు ప్రస్తుతానికి ముంబైలో ఉన్నట్టే లెక్క. తమిళనాడులో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, రాజ్యాంగ సంక్షోభం నుంచి బయటపడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో శశికళ సమావేశమవుతున్నారు, ఆ భేటీలో ఏం చర్చిస్తారు, శశికళకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలంతా మరోసారి ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశముంది, శశికళ తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో మరోసారి గవర్నర్కు లేఖ సమర్పించే అవకాశముంది. అప్పుడు గవర్నర్ ఇరు వర్గాలను బల నిరూపణకు పిలవచ్చు, లేదా కేంద్రం ఆదేశాల మేరకు వేచి చూసే ధోరణితో ఉండొచ్చు. అమ్మకు తానే నిజమైన వారసుడినని చెబుతున్న పన్నీర్ సెల్వానికి ఎమ్మెల్యేల మద్దతు ఎంత ఉందన్నది కీలకం.